అలవాటు ఉండండి, గుట్కాలు తిని తిని మానేశానండి మధ్యలో. ఓకే, అయితే పళ్ళంతా నల్ల ఇట్లా గుట్కా అంతా ఇట్లా కలర్ లా కట్టేసినాయి మేడం. ఈ గుట్కా తిన్నా పాన్ తిన్నా వక్కపడి తిన్నా నేను ఇందాక చెప్పిన టీలు కాఫీలు ఎక్కువ తిన్నా కూడా పళ్ళ పై పొరల్లోనే ఈ కలర్ చేంజ్ అనేది ఉంటుంది సార్. డెఫినెట్ గా నేను అందరూ వాడే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇది పర్మనెంట్ చేంజ్ కాదు, దీన్ని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా నార్మల్ కి తీసుకురావచ్చు. క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేస్తారు, తర్వాత టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తారు, మీరు నార్మల్ గా కనపడతారు, ఏమి భయపడాల్సింది లేదు. చాలా మంది చేయించుకోవచ్చు. కాకపోతే ఇది పర్మనెంట్ అంటే మీరు మళ్ళీ గుట్కాలు అవి వాడకుండా ఉంటే పర్మనెంట్ గా ఉంటుంది, మళ్ళీ మీరు అవన్నీ తింటే మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది. సో అలాంటివి తినకండి, హెల్త్ ని ఎప్పుడు కూడా రిస్క్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. మీరు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏఎస్ నగర్, ఈస్ట్ మారేడుపల్లి, పద్మారావు నగర్ లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు కుదిరితే ఏదో ఒక బ్రాంచ్ కు వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా గుట్కాలు పాన్లు తినేవాళ్ళు కాదండి, కొంత వయసు తర్వాత పళ్ళు ఎల్లో కలర్ లో కూడా మారిపోతుంటాయి. వాళ్ళందరికీ కూడా టీత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను తెల్లగా మెరిపించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఏ ఏజ్ లో కూడా ఇది చేసుకోవచ్చు. పళ్ళ కలర్ కి పళ్ళు ఊడిపోవడానికి ఏజింగ్ అనేది ఎప్పుడూ ఉండదు, అవి జీవితకాలం ఉంటాయి. మనం చిన్న చిన్న మెయింటెనెన్స్ చేసుకుని అప్పుడప్పుడు అవి పాడైపోతుంటే ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు అందంగానే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలంటారు నార్మల్ గా, అంటే డిపెండింగ్ అపాన్ ద కలర్ చేంజింగ్? ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్, పర్సన్, ఏజ్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ అనేది ఉండదు, ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ ఉంటాయి అంతే, అంతకన్నా హయ్యర్ అండ్ ఏమి ఉండదు. ఓకే, రైట్. పళ్ళలో సందులు వస్తూ ఉంటాయి చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ, దీనికి కారణం ఏంటంటారు? సపోర్టింగ్ స్ట్రక్చర్. చాలా మంది పళ్ళు ఒక ఏజ్ తర్వాత పళ్ళు ఎత్తు పెరగడం, సందులు రావడం లాంటివి కనపడుతూ ఉంటాయి. ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటారు, డెఫినెట్ గా ఏజింగ్ ప్రాసెస్ కాదు. పళ్ళకి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోతూ పళ్ళు వీక్ అవుతాయి, అంటే పళ్ళ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అయిపోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజ్ పెరిగే కొద్దీ పంటి చుట్టూ ఉండే చిగురిని, పంటికి పట్టుకున్న ఎముకని ఆరోగ్యంగా చూసుకుని ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటే పళ్ళల్లో ఇలాంటి మార్పులు రావు. ఒకవేళ వచ్చినా కూడా రెండు రకాల ట్రీట్మెంట్స్ తో వాటిని నార్మల్ చేసుకోవచ్చు. ఒకటి క్లిప్పులు చికిత్స చేసుకుని వెనక్కి పంపించవచ్చు, లేదు మాకు అంత టైం లేదు, 6 నెలలు 8 నెలలు క్లిప్పులు వేసుకోం, ఈ ఏజ్ లో ఇబ్బంది అనుకుంటే స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ ని ఆఫ్ చేసుకుని ఈ సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ గా క్లోజ్ అయిపోతాయి. మీకు సందులు వచ్చి క్లోజ్ చేసుకున్నారు అనే విషయం కూడా ఎదుటి మనిషి తెలియనంత న్యాచురల్ గా క్లోజ్ చేయగలుగుతున్నాం. అంత మంచి ట్రీట్మెంట్ అండ్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం మేము. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, మేడం గారితో మాట్లాడాలండి. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం, మా సిస్టర్ వయసు 37 ఇయర్స్ మేడం. ఓకే. తనకు మొత్తము ఏమంటారు దవడపళ్ళు అన్ని విరిగి చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి మేడం. అలా ముందర పళ్ళు కూడా పైన అంతా ప్లేక్ అంతా పోయి నల్లగా కనిపిస్తుంటే తనకు అప్పుడప్పుడు సిమెంట్ చేసుకుంటూ ఉంటుంది మేడం, నవ్వితే కనిపిస్తాయని చెప్పేసి. ఇప్పుడు మేము అంటున్నాం మేడం మొత్తం సెట్ కూర్చోబెట్టుకోవాలంటే ఒక్క పన్ను చేయాలంటేనే వాళ్ళు విసుక్కుంటూ. ఇప్పుడు నేను ఆమె చాలా భయపడుతుంది మేడం యాక్చువల్ గా, వాళ్ళు విసుక్కుంటూ అలా చేస్తే మేము నీకు ట్రీట్మెంట్ చేయలేమమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను ఇన్ని ఇన్ని పళ్ళకు చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రూట్ కెనాల్ చేయించుకోవాలి, ఒకవేళ చేయించుకున్నా అది ఎన్ని రోజులు? ఇప్పుడు ముందర పళ్ళు అంతా అరగదీసి చేస్తాను అని చెప్పాను మేడం. అంతవరకు నేను ఎవరికి బయటకు వెళ్లకుండా ఎన్ని రోజులు ఎలా ఉండాలి, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు పెడతారు, అవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ అని భయపడుతూ ఉంది మేడం. దీని గురించి మీరేమంటారు మేడం? ఒకవేళ చేసుకున్నా తనకు ఎంత టైం పడుతుంది? 32 దంతాలు కాబట్టి ఎంత టైం పడుతుంది? ముందరివి, వెనకవి, దవడపళ్ళు, ముందర పళ్ళు మొత్తం. ఎస్ అమ్మ, చూడండి, ఫస్ట్ పాయింట్, ఇంత పాడైపోతుంటే నెగ్లెక్ట్ చేయడం ఫస్ట్ తప్పు. ఓకే, తప్పు జరిగింది, అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే పన్ను పన్నుకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎస్, ఇంత పాడైపోయిన తర్వాత ఆవిడికి కొన్ని సిట్టింగ్స్ పట్టడం సహజమే. కాకపోతే మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు అలానే అరిగిపోయిన పళ్ళతోని ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఎలా ఉండాలి అనే దానికి మొదటి సమాధానం చెప్పినాం. మేము మా బ్రాంచెస్లో చేసే పద్ధతి, బయట ఇలా చేస్తున్నారని మాకు నిజంగా తెలియదండి. మేము ఏంటంటే అన్ని బ్రాంచ్లో కూడా పేషెంట్ని, చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో ప్రతి పేషెంట్ని మేము అలా ట్రీట్ చేయడాన్ని పేషెంట్కి అలవాటు చేసాం. అందుకని ఇంతమంది పేషెంట్లు కూడా రాగలుగుతున్నారు మా దగ్గరికి, 52 బ్రాంచ్లు నడపగలుగుతున్నాం. అందుకే బయట ఇలా ట్రీట్ చేస్తారు, పేషెంట్ని విసుక్కుంటారనే విషయం కూడా నేను మొదటిసారి వింటున్నాను. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. అలా చేయకూడదు, అది తప్పే, నేను ఒప్పుకోను. కాకపోతే ఏంటమ్మా, మీకు ఒకటి చెప్తాను, ఈ ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్ లో పేషెంట్ కి టెంపరీస్ అనేవి ఇస్తారు. టెంపరీస్ అని ఏంటంటే ట్రీట్మెంట్ పూర్తయిపోయి ఫైనల్ ఫైనల్ ఫినిషింగ్ వచ్చేంత వరకు
పేషెంట్లు పనులు మార్చుకోలేరు కదా, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండాలి కదా, అందుకని ఒక ఆర్టిఫిషియల్ టీత్ అంటే ప్లాస్టిక్ తో తయారు చేసి పెట్టేస్తారనమాట, అవి టెంపరీ సిమెంట్ తో ఫిక్స్ చేస్తారు. సో ఆవిడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని కానీ ఆవిడ ట్రీట్మెంట్ కి వెళ్తున్నారు వస్తున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియకుండానే ఆవిడ ట్రీట్మెంట్ పూర్తయిపోతూ ఉంటుంది. రెండు, సిట్టింగ్స్ అంటే వాళ్ళ డైలీ రొటీన్ పాడవకుండా, వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ కాకుండా వాళ్ళకి ఏ టైంలో ఖాళీ ఉందో ఆ టైంలో అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు అన్ని బ్రాంచెస్ లో కూడా ఉన్నాయమ్మా. ఇంకొకటి ఏంటంటే అన్ని పళ్ళకి పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయకండి. 37 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్ లో ఒరిజినల్ పళ్ళని రిపేర్ చేసుకుని వాటిపైన తొడుగులు వేసుకోవడం ద్వారా ఎంతకాలం చేసుకుంటే నిలబడుతుంది అంటే చేసుకుంటే తప్పనిసరిగా ట్రీట్మెంట్ నిలబడుతుంది. కనీసం ఒక 10-15 సంవత్సరాలు తక్కువలో తక్కువ మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే చక్కగా వాటిని రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు ఆవిడ. ఎంత లేదని 50-55 సంవత్సరాల వరకు ఆవిడ కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అప్పుడు కూడా ఆవిడ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, అవి ఎంతకాలం ఉంటాయి అనేది. ఇబ్బంది ఏం పడకండి. అటు చిత్తూరులో మాకు బ్రాంచ్ ఉంది, మదనపల్లిలో మాకు బ్రాంచ్ ఉంది, కడపలో బ్రాంచ్ ఉంది, అలాగే తిరుపతిలో బ్రాంచ్ ఉంది. మీకు నచ్చిన బ్రాంచ్కి ఒకసారి ఆవిడ తీసుకుని వెళ్ళి కూర్చుని మాట్లాడితే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ కాదు, కేవలం మాట్లాడండి. ట్రీట్మెంట్ ముందు ఫోటోలు, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోలు ఒక్కసారి చూపించండి. ఆవిడ చక్కగా కూర్చొని చేయించుకుంటారు, ఆవిడ టైమింగ్స్కి ఇబ్బంది పడకుండా బయట మనుషులకు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అని తెలియకుండా టెంపరీస్ ఇస్తూ పేషెంట్ని కంఫర్టబుల్ చేస్తూ ట్రీట్మెంట్ ఫినిష్ చేసే బాధ్యత అయితే మేమైతే చేయగలుగుతాం. అలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 4142000 నెంబర్, దాన్ని కాంటాక్ట్ చేయండి. 52 బ్రాంచ్ల్ని కూడా కనెక్ట్ చేసేది ఆ నెంబరే. మామూలు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా పళ్ళు మొత్తం కూడా పాడైపోయాయి, లేక పిపి పళ్ళు కూడా ఉంటాయి. అవునండి, పిపి పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి లేటెస్ట్ గా? ఎస్ ఎస్, ఇప్పుడు ఇలా పళ్ళు మొత్తం పాడైపోయే కండిషన్స్ లో ఒకటి పిపి పళ్ళు అండి. రెండు, పళ్ళు అన్ని జనరలైజ్డ్ గా చాలా మందికి అరిగిపోతూ ఉంటాయి, అదొక ప్రాబ్లం. పళ్ళు అన్ని పాడైపోతాయి, పాపం వాళ్ళు నమ్మలేరు, తినలేరు, పైపించే సెన్సిటివిటీ, తీపులు పుట్టేస్తుంటాయి, వేడి, చల్లదనం, మెత్తది, పులుపు ఏమీ తినలేరు, ఇదొక కండిషన్ ఉంటుంది. మూడో కండిషన్ ఏంటి, మొత్తం పళ్ళన్ని కదులుతూ ఉంటాయి, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది చిగుళ్ళ వ్యాధుల వల్ల, ఇదో కండిషన్ వల్ల బాధపడుతుంటారు. నాలుగో కండిషన్ అంటే యాక్సిడెంట్స్ లో మొత్తం పళ్ళన్ని కదిలిపోతాయి. ఇలా ఇన్ని కండిషన్స్ లో నోట్లో పళ్ళల్లో అన్నింటిలో కూడా ఇబ్బంది ఉండి పేషెంట్లు తినలేక, మాట్లాడలేక, నవ్వలేక, పైగా పైపెచ్చి దుర్వాసనతో బాధపడుతుంటారు. వీటిలన్నిటికీ కూడా యాప్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎవరు ఇలా బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన పిప్పి పళ్ళే అన్నాం అనుకోండి, పిప్పి అనేది ఎలా గుర్తిస్తారు? పళ్ళపైన నల్లటి తెల్లటి మచ్చలుగా ఎవరికి కనిపించినా పళ్ళు తోముకునేటప్పుడు అవి పిప్పి పళ్ళుగా గుర్తించి మీరు డాక్టర్ గారి దగ్గరికి వస్తే మంచి ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, 5 నిమిషాల ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. లేదు పళ్ళు లోపల వరకు వెళ్ళిపోయి పెయిన్ వస్తా ఉంటే రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులోకి ఉన్నాయి. రూట్ కెనాల్ చికిత్స కూడా మేము అడ్వాన్స్డ్ గా అన్ని రూట్ కెనాల్ చికిత్సలో లేజర్ వాడుతున్నాం. అలా వాడడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం, ఎందుకంటే లేజర్ వాడడం వల్ల. సో ఇలా రూట్ కెనాల్, ఈ పొప్పి పన్ను అనే సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చిగుళ్ళ వ్యాధుల వల్ల పళ్ళు కదిలిపోతుంటాయి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అవుతాయి, చాలా మంది గుర్తించలేరు. ఎందుకు? చిగుళ్ళ వ్యాధుల్లో పెయిన్ అనేది కనపడదు చాలా మందికి, కాకపోతే చిగుళ్ళు పళ్ళు తోముకుంటే నిద్ర వస్తుంటది, నోరు దుర్వాసన, బ్లాక్ కలర్ కూడా అయిపోతుంది పైన. అది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫెక్షన్ కాదు అది. చిగుళ్ళలో మెలనిన్ అనే పిగ్మెంట్ చేరడం వల్ల చిగుళ్ళు నల్ల నల్లగా, దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు లేజర్స్ తోని, 100% మళ్ళీ పింక్ కలర్ లో చేసేయవచ్చు. సో ఇందాక నేను చెప్తున్నట్టు చిగుళ్ళు బ్రష్ చేసుకుంటే నిద్ర వస్తుంటది, చిగుళ్ళు కిందకి జారిపోతుంటాయి, చిగుళ్ళు మెత్తబడిపోతుంటాయి, పళ్ళకి చిగుళ్ళకి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంటది, స్మెల్ వస్తుంటది, చిగుళ్ళలో పస్ ఫామ్ అవుతుంటది, ఇవన్నీ కూడా చిగుళ్ళ వ్యాధుల లక్షణాలు. మీరు ఆ స్టేజ్ లోనే కనుక డాక్టర్ గారి దగ్గరికి వస్తే చిగుళ్ళ వ్యాధుల్ని క్యూర్ చేయడానికి కూడా మేము లేజర్స్ వాడుతున్నాం. చాలా సింపుల్ గా ఒకటే సిట్టింగ్ లో ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల ఈ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్లకుండా అక్కడే ఆపేయగలుగుతున్నాం. అప్పుడు ఏంటి, పళ్ళ జీవితకాలం కదిలిపోకుండా ఉంటాయి, పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. సో ఇదొక కండిషన్. ఇంకోటి పళ్ళు అరిగిపోవడం, మొత్తం జనరలైజ్డ్ గా అట్రిషన్, మొత్తం కింద పళ్ళు కానీ, మీద పళ్ళు కానీ, వెనక పళ్ళు కానీ, వీళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది ఇలా అరిగిపోవడానికి. మొత్తం బ్రషింగ్ టెక్నిక్ ఒకటి కరెక్ట్ గా ఉండదండి, అది ఫస్ట్ లోనే తెలుసుకుని డాక్టర్ గారి దగ్గరకు వస్తే డాక్టర్ గారు నేర్పిస్తారు, అక్కడతో ఆగిపోతుంది. ఇంకొకటి ఇలా అరిగిపోవడానికి నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్, పళ్ళు మెత్తగా ఫామ్ అవుతాయి, అంటే పుట్టుకు లోపాలు, అవి వాళ్ళు చేసింది ఏమి ఉండదు. సో ఫామ్ అవ్వడమే గట్టిగా ఉంటాయి పళ్ళు, కానీ మెత్త మెత్తగా రాలిపోయి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటాయి.
అది ఒకటి. ఫ్లోరోసిస్ తీవ్ర స్థాయి అంటే ఫ్లోరోసిస్ అడ్వాన్స్డ్ కేసులో కూడా పళ్ళు పైన పొరంతిలా రాలిపోతున్నట్టు కనపడుతుంది పాపం వాళ్ళు నవ్వుతుంటే. వీళ్ళందరికీ కూడా తొడుగులు వేసి పళ్ళని సెక్యూర్ చేసుకుంటే ఒకటి లోపల న్యాచురల్గా ఉండే పళ్ళు జీవితకాలం ఉండిపోతాయి, రెండు లోపల పళ్ళల్లో ఇబ్బంది ఉంది అన్న విషయం ఎదుటి మనిషికి తెలియకుండా మనం లైఫ్ టైం ట్రీట్మెంట్స్ ఇవన్నీ మన ఒరిజినల్ పళ్ళు పోకుండా. సో ఎలాంటి సమస్యను మనం సాల్వ్ చేయొచ్చు అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అన్ని బ్రాంచ్ల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కల్పనగా నార్మల్ గా చిన్నపిల్లలకి బ్రష్ సరిగా చేయి సరిగా చేయటం, చాలా మంది పెద్దవాళ్ళకి బ్రష్ సరిగా ఎలా చేయాలి ఏంటి టెక్నిక్ అనేది తెలియదు. అండ్ ఎలా చేయాలి బ్రషింగ్, అలాగే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మీద? ఎక్స్ట్రీమ్ క్వశ్చన్ అడిగారు మీరు, చిన్నపిల్లలు వాళ్ళు 50 సంవత్సరాలు అదే రెండు కూడా మరో చిన్నపిల్లలు కదా ముసలి వాళ్ళు కూడా. ఎస్ అండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ట్రీట్మెంట్ చేయించాలి చిన్నపిల్లలకి. ఎవరైతే చిన్నపిల్లల పట్ల శ్రద్ధ తీసుకుని పాలపళ్ళ దశలో ఎప్పటికప్పుడు పళ్ళల్లో నల్లటి మచ్చలు ఏర్పడడం, పళ్ళు పుచ్చిపోవడం లాంటివి కనపడతాయో అప్పుడు వెంటనే డాక్టర్ తీసుకెళ్లి ఆ నల్లటిదంతా తీయించేసి, పిల్లలకు కూడా ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి వాటిని పెట్టేస్తూ ఉంటే పాలపళ్ళు కిందనే ఉంటాయి, శాశ్వత దంతాలు మూలుస్తూ ఉంటాయి ఎముకల నుంచి, ఇన్ఫెక్షన్ అక్కడ పాకకుండా మనం ఆపేయవచ్చు. దానివల్ల జరిగే లాభం ఏంటంటే జీవితకాలం ఉంచే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా బలంగా వస్తాయి. రెండోది ఏంటంటే అందంగా ఉండే పళ్ళు వరుస రావాలి అనుకుంటారు, దానికి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలకి పాలసీసతో పాలు తాగుతున్నా, నోట్లో వేలేసుకుంటున్నా, నోటితో గాల్పించుకుంటున్నా, డాక్టర్ గారు హెల్ప్ తీసుకున్నా వెంటనే మాన్పించేయండి. అవి కంటిన్యూ చేస్తే మటుకు పళ్ళు ఎత్తు రావడం, వంకరలు రావడం, సందులు రావడంతో పాటు దవడ ఎముకలు కూడా ఎత్తొచ్చేస్తాయి, పిల్ల షేప్ మొత్తం పాడైపోతుంది, అలాగే పెదవులు కూడా ఎత్తొచ్చేస్తాయి. సో ఇలాంటివి ఎవరైనా పిల్లల్లో ఉంటే పిల్లల విషయంలో భయపడద్దు. అన్ని బ్రాంచుల్లో కూడా పిల్లలు కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేసే ఏర్పాట్లు చేశాం మేము. ఎలా అంటే అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలు వాడుతున్నాం, దానివల్ల ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన పిల్లలకు చూపెడతాం. ఇది ప్రొసీజర్ పిల్లలకి కదండి, పెద్దవాళ్ళకి కూడా చూపించడం వల్ల వాళ్ళ నోట్లో ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని వాళ్ళు చూసుకోగలుగుతారు, వెంటనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకొకటి ఏంటి, ఈ ట్రీట్మెంట్స్ విషయంలో ఆర్థిక పరమైన సమస్యలు కొంతమందిలో ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. అంటే ట్రీట్మెంట్ కాస్ట్ ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. పే చేసుకుని మీ ట్రీట్మెంట్ ని డివైడెడ్ గా చేసుకోవడం వల్ల కంఫర్టబుల్ గా మీరు ఫీజ్ పే చేసుకోవచ్చు. థాంక్యూ వెరీ మచ్. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.